అనగ బేట దేశములో ఎక్కడో నుండి పరాయ దేశంలో ఉన్నవాడు ఆయనకి ఎవరో ఒక చిన్న పాప చిన్న వయసులో ఉన్న పని పాప చెప్పిన చెరలో ఉన్న యొక్క బానిసగా ఉన్న పాప చెప్పిన మాట విని నమ్మి విశ్వసించి ఎంతో దూరము ప్రయాణము చేసి మరి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వస్తున్నాడు. దమస్కు నుండి షమ్రోను మరి ఇశ్రాయేలు రాజు ఉన్న యొక్క పట్టణానికి మరి నయమాను వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక సొంత ప్రజలు తమ సొంత ప్రవక్తను గుర్తించలేకపోయారు, కానీ అన్నులైన వారు గుర్తించారంటే నిజంగా మరి ఎవరైతే గుర్తించారో దేవుణ్ణి తన సేవకులైన వారు. ఈరోజు లోకంలో కూడా ఎవరైతే తన సేవకులైన వారిని ఎవరైతే గుర్తించగలుగుతారో వారే ధన్యులు. కనుక వారు క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి యేసుప్రభువు వారు కూడా సరిగ్గా ఈ లోకానికి వచ్చినప్పుడు తన సొంత జనులైన వారు యూదులైన వారు యేసుప్రభువు వారు అంగీకరించలేదు ఆయనని. యూదులైన వారు యేసుప్రభువుని ఒప్పుకోలేదు. యేసుప్రభువు వారిని ఎలాగంటే వారు సిలువకు అప్పగించారు, కానీ యేసుప్రభువు వారు సిలువలో వ్రేలాడదీశారు. ఈరోజు మనము కూడా వ్రేలాడదీయబడి ఉన్న యేసుప్రభువు వారి యొద్దకు మనం వచ్చినట్లయితే, ఆనాడు నయమాను ఎలాగునైతే ఇస్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత పొందాడో, ఈరోజు తన స్వకీయులు తన స్వజనులైన యూదులైన వారి చేత నిరాకరింపబడి తిరస్కరింపబడి సిలువలో వ్రేలాడబడి ఉన్న యేసుప్రభువు వారి దగ్గరికి ఎవరైతే రాగలుగుతారో వారు రక్షణ పొందుతారు, దేవుణ్ణి సంపాదించుకోగలుగుతారు, దేవునికి సమీపముగా రాగలుగుతారు. కానీ ఈరోజు మనం దేవుణ్ణి సంపాదించుకుంటేనే మన జీవితంలో ఏవైనా గొప్ప గొప్ప సూచక్రియలు కానీ అద్భుత క్రియలు కానీ మహత్కార్యాలు కానీ చూడగలుగుతాం. కనుక విధేయత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. కనుక ఈరోజు స్వస్థత మనకు కలగాలంటే విధేయత ఉండాలి మనలో. కనుక చాలా మందిలో లేనిది ఇదే, నేను వస్తున్నాను ప్రార్థిస్తున్నాను వారికి స్వస్థత కలుగుతుంది నాకు స్వస్థత కలగటం లేదు అన్ను ప్రశ్నిస్తున్నావు, కానీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు తిరుగుబాటు చేస్తున్నావు, కానీ ఈరోజు నీలో విధేయత ఉన్నదా అనేది నువ్వు గమనిస్తున్నావు అనేదే ఎంతో ప్రాముఖ్యమైన అంశం. కనుక నాలుగవదిగా శత్రురాజు తిరస్కరించినప్పటికీ కూడా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, కనుక ఆయన చెప్పిన మాటలు కానీ ఏమాత్రం లక్ష్య పెట్టలేదు, వాటి మీద ఏమాత్రం దుష్టించలేదు నయమాను. కనుక ఆయన ప్రవక్త దగ్గరికి ఏదైతే ఆయన ఒక పని మీద ఒక కార్యం మీద మరి ఆ పట్టణానికి ఆ ప్రాంతానికి వచ్చాడో ఆ పని కొరకు ఆయన ముందుకు సాగుతున్నట్లుగా నయమాను మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక మరొకటిగా మనం చూస్తే రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం, ఏలీషా నువ్వు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చెయ్యము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. కనుక ప్రవక్త రాకుండా ప్రవక్త కాకుండా దూత ఎదుర్కొని వచ్చినప్పుడు హృదయము నొచ్చుకొని పోకుండుట అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లోకంలో గనులైన వారు కావచ్చు, గొప్పవారు కావచ్చు, మన దేవుని శాలకు కూడా కొంతమంది అఫీషియల్స్ అయిన వారు వస్తూ ఉంటారు, మరి గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు లేకపోతే లోకంలో పేరుగాంచిన వారు. కనుక వారు వచ్చినప్పుడు మనం ఒకవేళ వారిని సన్మానించకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడైనా కాదు ఎక్కడైనా కానీ మరి అధికారులు కావచ్చు లేదా లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కావచ్చు, ధనికులు కావచ్చు, ఘనత నొందిన వారు, వారి యొక్క భావన ఎలాగుంటుందంటే వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా కానీ అందరూ వారిని గౌరవించాలనుకుంటారు. ఒకవేళ ఆ యొక్క గౌరవం అనేది వారికి తగ్గినట్లయితే ఖచ్చితంగా వారు వారి యొక్క హృదయాలు నొచ్చుకుంటాయి, లేకపోతే వారి కోపం వస్తుంది అంటనే నేను ఎవరిని అనుకుంటున్నావు నీవు అన్న మాట. ఇలాంటి పదజాలం అనేది సర్వసాధారణంగా మనం కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం కూడా వినే ఉంటాం. నేను ఎవరిని అనుకుంటున్నావు నీవు, నేను ఎంతటి వాడిని అనుకుంటున్నావు నీవు, నేను నీ కథ చెప్తా, మరి ఇటువంటి డైలాగ్స్ అన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే వారు గొప్ప స్థితిలో ఉన్నారు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ వారిని గౌరవించాలనుకుంటారు, లేదా వారికి పీఠం వేయాలి, వారు వచ్చినప్పుడు దండాలు పెట్టాలి, వారు వచ్చినప్పుడు నమస్కరించాలి, వారు వచ్చినప్పుడు మరి ఎలాగునైతే అగ్గగ్గలు ఆడిపోతూ ఉండాలి, చేతులు కట్టుకొని వణికిపోతూ ఉండాలి.
అటువంటి స్థితి అనేది మనము అది ఎక్కడైనా కానీ చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి అయినా సాధారణమైన మనిషి కాదు. కనుక ఈయన ఒక సైన్యాధిపతి, పరాక్రమశాలి, గొప్పవాడు, పేరు పొందినవాడు. కనుక అతని దగ్గరికి స్వయంగా ప్రవక్త రాలేదు. కనుక తన సేవకుని పంపించాడు, తన శిష్యుణ్ణి పంపించాడు. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు, నీకున్న కుష్ఠరోగం పోతుందని. మరి ఏలీషా తన సేవకుడికి చేత నయమానికి చెప్పిస్తూ ఉన్నాడు. కనుక చెప్పినప్పుడు మనం గమనిస్తే నయమాన్ యొక్క తగ్గింపు, ఎంతటి తగ్గింపు నయమాన్లో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కనుక నయమాన్ అక్కడ మనం గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే, ఏలీషా శిష్యుడైన గెహజీ వచ్చి మరి ఈ విషయాన్ని తెలిపినందుకు లేకపోతే తన దూత వచ్చి చెప్పినందుకు ఆయన బాధపడలేదు. కానీ వెళ్ళి నువ్వు నీళ్ళల్లో మునుగు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునుగు, అప్పుడు నీకు బాగవుతుంది అని చెప్పిన మాట ఆయనకి బాధగా అనిపించింది. కానీ మరి తన దూత వచ్చి చెప్పాడు, ఏలీషా యొక్క శిష్యుడు వచ్చి చెప్పాడని ఆయన బాధపడలేదు. అంటే ఇక్కడ కూడా ఆయనలో మనకి విధేయత కనబడుతూ ఉంది, తగ్గింపు అనేది కనబడుతూ ఉంది. కనుక ఆయన అన్న మాట ఏంటంటే, దమస్కులో ఉన్న నదులు ఎంత శ్రేష్టమైనవి, ఇస్రాయేల్ దేశంలో ఉన్న నదులు కంటే అవి ఎంతో శ్రేష్టమైనవి కావా? కనుక ప్రవక్త వచ్చి తన చెయ్యి నా మీద తాకించి నా శరీరములో నా దేహములో ఎక్కడైతే కుష్ఠరోగానికి ఉన్నాయొక్క మరి పుండ్లు ఏవైతే ఉన్నాయో, గాయాలు ఎక్కడైతే ఉన్నాయో తన చెయ్యిని తాకించి నన్ను బాగు చేస్తాడనుకుంటే వెళ్ళి నువ్వు నీళ్ళల్లో మునగమంటావే. కనుక నీళ్ళల్లో మునగమన్నందుకు కనుక బాధ వచ్చింది. కానీ ప్రవక్త అయిన ఏలీషా తన సేవకుని పంపించి చెప్పించినందుకు ఆయన బాధపడలేదు, మరి తగ్గించుకున్నాడు. కనుక అక్కడ మనం ఇక నయమాను మరి ఒక చిన్న సేవకుని యొద్ద, ప్రవక్త యొక్క దాసుడు ఎదుట తగ్గించుకుంటున్నట్లుగా మరి దీన్ని బట్టి మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ నయమాను గ్రహించింది ఏంటంటే, ఈరోజు నేను ఈ లోకములు ఎన్నో ఘనతలు ఉన్నప్పటికీ కూడా ఇవి నాకు ప్రాముఖ్యమైనవి కాదు, నేను స్వస్థత పొందటమే ఎంతో ప్రాముఖ్యమైనదని అని తలంచాడు. కనుక ఈరోజు మనము కూడా మరి పొందబోయే మేలులను మనం దృష్టి ఉంచి చూడాలి. కానీ మరి రేపు దేవుడు ఇవ్వనై ఉన్న యొక్క మహిమ భాగ్యములు ఏవైతే ఉన్నాయో వాటిని పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి. కానీ ఈ లోకంలో ఉన్న ఘనతల వైపు మనం చూచే వారముగా ఉండకూడదు. మరి యేసుప్రభువు యొక్క 2వ రాకడ సమయములో, ఆ రెప్చర్ సమయములో మరి దేవుడు ఇవ్వనై ఉన్నా, మనం పొందనై ఉన్నా ఆ మేలులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సంపాదించుకోవడానికి, వాటిని పొందుకోవడానికి మనం ఎదురు చూచిన వారమైతే మనం దేవుణ్ణి సమీపింపగలుగుతాము, మరి యేసుప్రభువు వారిని ఎదుర్కోగలుగుతాము. కనుక ఇక్కడ మరి ప్రవక్త కాక తన దూత చేత దూత వచ్చి ఎదుర్కొనినప్పుడు మరి నయమాను హృదయము నొచ్చుకొనకపోవుట అనేది మనకు కనబడుతూ ఉంది. కనుక ఇక్కడ కూడా నయమాను ప్రవక్త యొక్క దూతకు గౌరవిస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు. కనుక నీళ్ళలో మునగమన్నందుకు ఆయనకు బాధ వచ్చింది. కానీ కనుక ప్రవక్త తన దూతను పంపించాడు, తన సేవకుని పంపించాడని మరి ఆయన మాత్రం కోపగించుకోలేదు, రౌద్రుడు కాలేదు, మరి ఆయన వెళ్ళిపోలేదు, తిరిగి వెళ్ళిపోలేదు. కనుక ఇక్కడ 5వదిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరొకటిగా మనం గమనించినట్లయితే మరి యొక్క 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము, కనుక తన దాసులలో ఒకని మాట అంగీకరించుట. కనుక నయమానుకి ఒక విధమైన కోపం వచ్చింది, రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. కనుక ఆయన వచ్చి తన చెయ్యి పెట్టి నన్ను బాగు చేస్తాడనుకుంటే వెళ్ళి నీళ్ళల్లో మునగమంటాడేంటి? నా దేశంలో ఉన్న నదులు యోర్దాను నది కంటే, ఇస్రాయేల్ దేశంలో నదుల కంటే ఎంతో శ్రేష్టమైనవి, కనుక అందులో నేను మునిగి శుద్ధుణ్ణి కాలేనా అని రౌద్రుడై వెళ్ళిపోతున్నప్పుడు తన దాసుల్లో ఒకడు చెప్తా ఉన్నాడు. నిజంగా ఒక వ్యక్తి లేదా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక నాయకుడికి మరి సత్కారము చేయటలో, మరి ఒక సత్కారమైన మార్గంలో నడిపించుటలో మరి ఇటువంటి దాసులైన వారు
మరి ఉండటం అనేది ఎంతో గొప్ప విశేషముగా మనకి కనబడుతూ ఉంది, ఒక గొప్ప భాగ్యముగా మనకి కనబడుతూ ఉంది. కనుక నాయకులైన వారి క్రింద కూడా ఉండే పరిచారకులు కావచ్చు, దాసులు కావచ్చు, మరి ఇటువంటి సత్కార్యము తమ యజమానుని కావచ్చు లేక తమ యొక్క నాయకుడు ఎవరైతే ఉంటారో వారిని ఒక మంచి మార్గం నడిపించుటలో మరి ఇటువంటి సేవకులైన వారు ఉండటం కూడా గొప్ప భాగ్యమని మనం భావించాలి. కనుక నయమానుకి రోద్రుడు వెళ్ళిపోతున్నాడు. కనుక వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దాసుల్లో ఒక దాసుడు అంటా ఉన్నాడు, ఇందాక చదువుకున్నాం మనం. కనుక ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా నీవు చేయకుందువా, అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు. కనుక నయమాన్ని రెచ్చగొట్టలేదు అక్కడ. నువ్వు ఇంత గొప్ప వాడివి, ఇంత గొప్ప పరాక్రమశాలివి, నువ్వు సైన్యాధిపతివే, ఎంత గర్వము, కనీసం నిన్ను చూడటానికి కూడా రాలేదు, నేను కలుసుకోవడానికి రాలేదు, కనీసం నీకు వచ్చి కనీసం వందనాలు చేయలేదు. ఆ ప్రవక్తకి ఎంత గర్వము, నా యజమానుడు వెళ్ళి అతను అతమార్చుదామో లేక దాని మీద మనం దాడి చేద్దామో కీడు తల పెడతామో అనలేదు. కనుక తన యజమానుడు కోపంగా ఉన్నాడు, రోద్ధముగా ఉన్నాడు, మరి ఎంతగానో ఆయన ఆవేశంలో ఉన్నాడు, తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆయన ఇంకా రెచ్చగొట్టకుండా కనుక దాసుడు చెప్తా ఉన్నాడు. కనుక ఆయన చెప్పిన పని ఏంటి, ఆ ప్రవక్త చెప్పిన పని ఏమన్నాడు, నువ్వు స్నానము చేసి శుద్ధుడు కమ్మన్నాడు. అది ఎంత మంచి మాట, అది ఎంత మేలుకరమైన సంగతి, అది ఎలాగ నువ్వు చేయకుండా ఉంటావు అన్నప్పుడు కనుక తన యజమానుడైన యొక్క నయమాన్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన కోపం వచ్చినప్పుడు తన దాసుడు మాటని వినడు, లేకపోతే రాజుగారి యొక్క మాటని వినకుండా వెళ్ళిపోయే రకం. కానీ నయమాను ఆయన రోద్రుడైనప్పటికీ కూడా ఆయన వివేచన కలిగిన వాడు గనుక, వివేచన కలిగిన వాడు గనుక తన దాసుడు చెప్పిన మాట అంగీకరించి కనుక తన దాసుడు ఏదైతే పలికిన మాట ఏదైతే ఉందో దానికి సమ్మతించి యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగాడు. కనుక మునిగిన తర్వాత ఏమైందో చూడండి, 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయెను. కనుక నయమానులో గొప్ప విధేయత కనబడుతుంది. మరి ఆ రోజుగా మనం చూస్తూ ఉన్నాం, అతని తన దాసుల్లో ఒక దాసుని మాట అంగీకరించుట, తన దాసుడు తన క్రింద ఉన్నవాడు తన యొక్క చేతి క్రింద ఉన్నవాడి యొక్క మాట విని అంగీకరించాడు కనుకనే మరి ఎంత గొప్ప స్వస్థత కార్యాన్ని ఆయన జీవితంలో పొందుకోగలిగాడు. ఈరోజు మనం కూడా నయమాను వలె వివేచన కలిగి దేవుని కార్యాలు మనం చేసిన వారమైతే మనం దేవుణ్ణి సమీపించగలుగుతాము, దేవుణ్ణి పొందుకోగలుగుతాం. కనుక నయమానులో చివరిగా విధేయతలో ఉన్న 7వ మెట్టు ఏంటంటే మరి విలువైన బహుమానాలు ఇచ్చుట, విలువైన బహుమానాలు ఇచ్చుట. కనుక కింద 15వ వచనాన్ని మనం చదివినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులలో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందున్న మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును, ఇప్పుడు నీ దాసుడు నాయన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా. కనుక ఇక్కడ నయమాను మరి ఎంతో విలువైన బహుమానాలు తీసుకుని వచ్చాడు, ఒక గొప్ప సత్యాన్ని చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప ఈ లోకమంతటా కూడా మరి యొక్క దేవుడు లేడని నేను ఎరిగి ఉన్నాను. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు చూడు. కనుక ఆయన సిరియా దేశస్థుడు, కనుక సిరియన్లైన వారు కూడా ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలైన వారు ఉన్నారు. కనుక అంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటిని ప్రక్కన పెట్టేసి ఆయన చెప్తున్న మాట, ఇశ్రాయేలు ఉన్న దేవుడు ఆ యెహోవా దేవుడే, ఈ లోకమంతటా ఉన్న దేవుడు మరి ఆయన తప్ప మరొక దేవుడు ఎవరు లేరు అని నేను గ్రహించానని ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కనుక నయమాన్ ఎందుకని మరి విలువైన బహుమానాలు తీసుకుని వచ్చాడు. లోకములో విలువైన బహుమానాలు అంటే మరి బంగారము, వెండి, వస్త్రములు. కనుక వీటినన్నింటినీ కూడా దైవజనుడైన ఏలీషా దగ్గరకు తీసుకుని వచ్చాడు. మరి ఎందుకని తీసుకుని వచ్చాడు, ఎందుకని ఈ యొక్క విలువైన అర్పణలు అర్పించాలనుకున్నాడు.
ఎందుకంటే నా జీవితంలో నువ్వు చేసింది ఎంతో గొప్ప మేలు, ఎంతో గొప్ప మేలు గనుక దానికి నేను కృతజ్ఞతగా కనుక నువ్వు చేసిన ఒక గొప్ప మహత్కార్యాన్ని బట్టి, నువ్వు చేసినంత గొప్ప మేలును బట్టి కృతజ్ఞతతో ఈ యొక్క బహుమానములు తీసుకోమని ఇక్కడ నయమాను మరి ప్రవక్త అయిన ఏలీషాని మరి బ్రతిమలాడుతూ ఉన్నాడు, భంగపోతూ ఉన్నాడు. మరి యొక్క విలువైన వస్త్రాలు, ఈ యొక్క విలువైన బంగారము, వెండి తీసుకోమని. అంటే అక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మన కంటికి వెండి బంగారాలు కనబడుతున్నాయి కానీ ఆయన హృదయములు ఏముందంటే కృతజ్ఞత. కనుక కృతజ్ఞత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక నయమాను దేవుని ఎడల, తన సేవకుడైన ఏలీషా ఎడల ఇక్కడ కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాడు. ఆ కృతజ్ఞత ఆయనలో ఉంది కనుకనే ఆ విలువైన బహుమానాలు తీసుకొని వచ్చి మరి ఏలీషాకి ఇవ్వాలని, మరి ఏలీషాను తీసుకోమని, దైవజనుడిని తీసుకోమని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు మరి ఈయనలో చివరిగా మనం చూస్తూ ఉన్నాము, మరి విలువైన బహుమానాలు ఇచ్చుట అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా నయమానులు ఎటువంటి కృతజ్ఞత కనబడుతూ ఉందో, ఈరోజు మనం కూడా అటువంటి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఈరోజు వివాహాలు లక్షలు పెట్టి చేసుకుంటారు కానీ దేవునికి ఒక రూపాయి ఇవ్వరు, దేవుని సన్నిధి గొట్టి చేతులతో వస్తూ ఉంటారు. పిల్లలు లేరని హాస్పిటల్లో 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. ఒకవేళ దేవుని మందిరానికి వచ్చి దేవుని శాలకు వచ్చి స్వస్థత పొందిన తర్వాత, దేవుడు సంతానం ఇచ్చిన తర్వాత దేవునికి దేవుని సన్నిధికి ఒట్టి చెదులతో వస్తూ ఉంటారు. ఏమి ఇవ్వకుండా 10 రూపాయలు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక దేవుని చేత అనేకమైన అద్భుతాలు, అనేకమైన మహత్కారాలు, ఒక విషయం కాదు అనేక విషయాల్లో. మరి నేటికి దేవుని శాలకి ఇప్పటికి ఎన్నో వేల మంది లక్షల మంది వచ్చారు కనుక అన్నిటికీ బాగానే 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు కానీ దేవునికి ఇచ్చుటలో మాత్రం ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి వస్తాం. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా మనం దేవునికి ఇచ్చుటలో వెనకబడుతున్నామంటే, నేను ఏదో దేవునికి ఇచ్చేస్తున్నాను, నా దగ్గర ఉన్నది ఇచ్చేస్తున్నాను, ఏదో గొప్ప విషయం కాదు. అక్కడ ఏంటంటే నీ కృతజ్ఞత ఎంతనో తెలుస్తూ ఉంది. కనుక ఇక్కడ నయమాను తన కృతజ్ఞతను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అక్కడ బహుమానాలు తెచ్చాడు? కనుక ఎలీషా మరలా వాటిని తీసుకోలేదు. ఒక్క నూగు పోగైనను, మరి ఒక దారమైనను కూడా తీసుకోలేదు. కనుక ఇక్కడ నయమాను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాడు. ఈరోజు మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం, దేవుని సన్నిధికి మనం ఒట్టి చేతులతో వస్తున్నాము, ఈ లోకంలో మనం ఎంతో ఖర్చు పెడుతున్నాము, దేవునికి ఇచ్చుటలో మనము వెనకడుగు వేస్తున్నామంటే, దేవుడు మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేసినా కానీ మనము దేవునికి కృతజ్ఞత కనపరచలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. కనుక కృతజ్ఞత అనేది ఎంతో ప్రాముఖ్యమైన. కనుక నయమాను కృతజ్ఞత చూపించుటలో కూడా విధేయత కనబడుతూ ఉంది. కనుక విలువైన బహుమానాలు ఇచ్చుట, కనుక దేవునికి ఇచ్చుటలో కూడా, దేవుని ఎడల ఆయన కృతజ్ఞత తెలుపుటలో కూడా నయమాను యొక్క జీవితంలో మనకు విధేయత అనేది కనబడుతూ ఉంది. కనుక దేవుడు అతన్ని ఇంత గొప్ప చేశాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో మరి ఆయన గురించి రాయబడి ఉంది, నేటికి 100,00,000 మంది ఈరోజు నయమాను అందరి దృష్టిలో, అందరి విశ్వాసుల యొక్క దృష్టిలో ఒక గొప్ప హీరోగా ఉన్నాడు. కానీ ఈరోజు మనం కూడా దేవునికి విశ్వాసులైన వారు సర్వసాధారణంగా మరి దేవునికి ఇచ్చుటలో మరి వెనకడుగు వేస్తూ ఉంటారు. ఇది ఎంతో మరి దౌర్భాగ్యమైన స్థితిగా మనకి కనబడుతూ ఉంది. కనుక దేవుడు మనకి ఎంత ఇచ్చినా, దేవుడు ఇప్పటికీ మన జీవితాలు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసే ఉన్నాడు. ఈరోజు దేవుడు మన జీవితాల్లో చేశాడు కనుక మరలా మనం దేవుని మందిరానికి వచ్చాం, లేకపోతే మనం వస్తామా? కనుక దేవుడు ఇప్పటికీ మన జీవితాల్లో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కనుక దేవుడు చేసిన కార్యములు మనము ఆయనకు వెలకట్టలేము, ఆయన మనము ఆయనకు రుణాన్ని మనం తీర్చలేము. కనుక దేవుడు ఇప్పటికి ఎన్నో ఎన్నో కార్యాలు మన శరీర జీవితంలో కావచ్చు, మన ఆత్మీయ జీవితంలో కావచ్చు, మరి దేవుడు ఇప్పటికి ఎన్నో కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు నీ జీవితంలో ఎన్నెన్నో కార్యాలు చేశాడు. మరి దేవుడు చేసే అనేకమైన కార్యములలో మనం దేవునికి మనము వెలకట్టలేము, మనము రుణము తీర్చుకోలేము. కనుక ఈరోజు మనము దేవుణ్ణి ఎల్లవేళలా మనము స్తుతించే వాళ్ళముగా ఉండాలి, ఎల్లవేళలా మనము దేవుణ్ణి కొనియాడేవారముగా ఉండాలి. కనుక నయమాను మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మరి ఇలాంటి దేవుడు ఎవరు లేరు లోకములో, మరి యెహోవా వంటి దేవుడు, లేదా ఇశ్రాయేలు ఉన్న దేవుడు, ఇశ్రాయేల దేవుడు వంటి వారు ఎవరూ లేరని
మరి ఆయన స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. ఇంకా నా జీవితంలో నేను ఎవరికి మ్రొక్కను, ఏ దేవత యొద్ద నేను మ్రొక్కాలు వండనని మరి ఆయన నిబంధన కూడా చేసుకుంటా ఉన్నాడు. రెండవ రాజుల గ్రంథము 5:18. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను ఆ గుడిలో నమస్కారము చేసినలా గుడిలో నేను నమస్కారము చేసిన సంగతి గురించి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించును గాక అని నయమానును చెప్పగా ఏలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనితో సెలవించాను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగి పోయెను. కనుక ఇక్కడ నయమాను ఒక తీర్మానం చేసుకున్నాను. ఆయన చేసుకుంది ఏంటంటే, నా జీవితంలో ఇంక ఎన్నడు కూడా ఇక ఏ దేవతకు నేను మ్రొక్కుబడి చేయను, కనుక నేను యెహోవానే సేవిస్తాను. ఒకవేళ నా యజమానుడు మరి గుడికి వెళ్ళినప్పుడు మరి మరి సిరియన్లైన వారు కూడా వారికి వారి దేవతలు ఉన్నాయి కనుక రిమ్మోను దేవతకు పూజించినప్పుడు ఆ గుడికి వెళ్ళినప్పుడు నేను మోకాళ్ళ మీద వంగినప్పుడు మరి దేవుడు నన్ను క్షమించునుగాక, యెహోవాని దాసుడు నన్ను క్షమించునుగాక అని నయమానుతో చెప్తా ఉన్నాడు. కనుక ఎందుకంటే నా యజమాని బట్టి నేను నమస్కారం చేస్తాను, కానీ నా జీవితకాలం అంతా కూడా నా బ్రతుకు కాలం అంతా కూడా నేను యెహోవాని సేవిస్తానని ఇక నయమాను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మనము కూడా మరి యేసుప్రభు వారి యొక్క శిలువ దగ్గరకు వచ్చి మరి యేసుప్రభు వారిని మరి యేసుప్రభు వారి మీద మనం ఆనుకుండే వారముగా ఉండాలి. కనుక ఈయన ఒక అన్యుడైనప్పటికీ కూడా దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి మరి తన జీవితం అంతా నిజమైన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, ఇశ్రాయేల దేవుణ్ణి ఆరాధించాడు, ఆయననే పూజించాడు. కనుక కొన్ని పరిస్థితులలో మరి కొన్ని చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు నన్ను క్షమించునుగాక అని ప్రవక్తను అడిగినప్పుడు మరి ప్రవక్త అంటూ నెమ్మది కలిగిన వాడవే పొమ్మని మరి అతనికి సెలవిచ్చాడు. కానీ ఈరోజు మనము కూడా ఈరోజు నీ జీవితంలో ఎవరైతే కార్యాలు చేస్తారో, అద్భుతమైన కార్యాలు చేస్తారో, నీ జీవిత కాలం అంతా ఆయన్నే కలిగి జీవించు. ఈరోజు యేసుప్రభువారు నీ జీవితంలో ఏదైనా గొప్ప అద్భుతమైన కార్యము చేస్తే నీ బ్రతుకు కాలం అంతా నువ్వు ఆయన్నే సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి. కనుక ఏదో మనం ఆయన అవసరాలకు వాడుకొని వదిలివేసే వారముగా ఉండకూడదు. కనుక ఏదో యేసుప్రభువారి దగ్గరికి వస్తే మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, వివాహాలు చేస్తాడు. కనుక వాటి కొరకు వచ్చి మనము పొందుకోవలసినవేవో పొందుకొని మన పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు, నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత మరి యేసుప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అంటే అది ఎంతో భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితి. మరి నువ్వు ఎంతగానో యేసుప్రభువారిని అవమానపరుస్తా ఉన్నావు. కానీ నయమాను తన జీవితంలో ఆయన అన్యుడైనప్పటికీ కూడా, ఆయనకు అనేకమైన దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడైనా కుష్ఠరోగం బాగయ్యిందో కనుక తన జీవితకాలం అంతా యెహోవాని సేవించాడు. కనుక నయమాను యొక్క విధేయతలో మనకి 7 మెట్లు కనబడుతూ ఉన్నాయి. కనుక యొక్క విధేయతలో ఆయన 7 మెట్లు కలిగి ఉన్నాడు కనుక, ఈ మాట విన్నాడు కనుకనే మరి ఆయన జీవితము మరింత గొప్ప ఫలభరితమైన జీవితముగా మారింది. స్వస్థత పొందాడు. పసిపిల్ల వంటి దేహం అంటాం, మరి పసిపిల్ల వంటి దేహము దేవుడు ఆయనకిచ్చాడు. కనుక మనము దేవునికి ఎంత విధేయత చూపిస్తామో అన్ని కార్యాలు నీ జీవితంలో పొందుకోగలుగుతావు. లేని ఎడల మన జీవితంలో మనం పొందుకోలేం. కనుక విధేయత అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావు కానీ దేవునికి నువ్వు విధేయత చూపించడం లేదు. దేవుడు నాకు ఎందుకని ఉద్యోగం ఇవ్వటం లేదు, దేవుడు నాకు ఎందుకని వివాహము చేయడం లేదు, దేవుడు నాకు ఎందుకని సంతానం ఇవ్వటం లేదు, దేవుడు ఎందుకని నా అప్పులు తీర్చడం లేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అంటున్నావు, దేవుని ప్రశ్నిస్తున్నావు, దేవుడి మీద ఇసుక్కుంటున్నావు, దేవుని అపార్థం చేసుకుంటున్నావు, కానీ మరి అవి పొందుకోవటానికి మరి దేవుడి నుండి అవి పొందుకోవటానికి ఒక స్వస్థత కావచ్చు, ఒక అద్భుతము కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, అవి పొందుకోవటానికి నా విధేయత ఉందా, నేను దేవునికి లోబడుతున్నానా, ఆయన మాట వింటున్నానా, ఈరోజు ఆయనకి ఆయన కలిగి నేను జీవిస్తున్నానా అనేది నువ్వు ప్రశ్నించుకోవటం లేదు. కనుక ఎప్పుడైనా మనం విధేయత కలిగి ఉంటామో దేవుడు ఎటువంటి కార్యాలైనా చేయగలుగుతాడు. కనుక నయమానుని ఎవరు బాగు చేయలేకపోయారు, కానీ దేవుడు నిజమైన దేవుడు, మరి యెహోవా దేవుడు అతన్ని బాగు చేశాడు, స్వస్థత పరిచాడు. కనుక దేవుని యొక్క నామము ఆయన ద్వారా ఎంతగా మహిమపరచబడింది. ఈరోజు నీవు కూడా విధేయత చూపించినట్లయితే నిన్ను బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. కనుక నీవు కూడా ఒక ఘనుడుగా, ఒక గొప్ప విశ్వాసిగా, మరి దేవుని నామానికి నువ్వు మహిమకరంగా నువ్వు ఉండగలుగుతావు. కానీ ఇటువంటి స్థితి ఈరోజు మనం సంపాదించుకోవాలి.
కనుక దేవుడి మీద విసుక్కోకుండా, దేవుడిని సనుక్కోకుండా, దేవుని అపార్థము చేసుకోకుండా, దేవా మరి నాకు విధేయత నేర్పించు. కనుక ఆయన ఎడల విధేయత కలిగి ఉన్నట్లయితే, ఆ విధేయతను నేర్చుకున్నట్లయితే, ఖచ్చితంగా దేవుడు మరి దేవుడిని పట్ల నువ్వు కోరుకున్న వాటిని అన్నిటినీ కూడా దేవుడు మరి సఫలము చేస్తున్నాడు. అంటే ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవుడు, మా రక్షకుడు అయిన యేసు ప్రభు, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మ తండ్రి, ఈరోజు మా జీవితాల్లో విధేయతను మాకు నేర్పించు. విధేయత కలిగిన వారమై ఈరోజు మా కోరికలు అక్కరలు నాయన మేము నీ ద్వారా అనేకమైన ఫలములు మేలులు నీవు ఇవ్వనై ఉన్న యొక్క మేలులను భాగ్యములను పొందుకుండే భాగ్యాన్ని ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి. మరి మీ మీద ఇసుగుదల కానీ మరి సనుక్కోవడముగా అపార్థము కానీ తప్పుగా తనంచుట అనేవి తీసివేసి దేవానాయన ప్రభు నీకు విధేయులముగా జీవించి నీ ద్వారా అనేకమైన మేలులు అద్భుతాలు పొందుకుంటే భాగ్యము వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, విన్న వాక్యము ప్రతి ఒక్క హృదయములు నూరింతగా ఫలించుటకు సహాయము చేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. కొండా దేవుడా మా దేవుని చాల దేవుడా, సినాయి కొండా దేవుడా మా దేవుని చాల దేవుడా, మహిమోన్నతుడవు నీవే సింహాసనాసీనుడవు నీవే, మహిమోన్నతుడవు నీవే సింహాసనాసీనుడవు నీవే, మా దేవుని శాలకు దిగిరండి తండ్రి, మా దేవుని శాలకు దిగిరండి తండ్రి. హల్లెలూయా హోసానా, హల్లెలూయా యేసన్నా, హల్లెలూయా హోసానా, హల్లెలూయా యేసన్నా.